నమస్కారం సార్. నమస్తే. బర్రెలక్క శిరీష ప్రచారంలో ఒక పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది సార్. అది వాళ్ళ ఊరు వాళ్ళే వచ్చి గొడవ చేస్తున్నారు అని అంటున్నారు. మరి అసలు ఏం జరిగింది? యాక్చువల్గా నిన్న నాకు తెలిసిన వాళ్ళు వెళ్ళారు. నిజానికి ఫస్ట్ గొడవైనా అనుకున్నారు వాళ్ళ ఊర్లో వాళ్ళు. బట్ వాళ్ళు వచ్చి మద్దతు తెలుపుతున్నారని చెప్తున్నారు. ఓకే. అంటే గొడవ ఏం లేదు, వాళ్ళ ఊర్లో వాళ్ళందరూ వచ్చి వాళ్ళు కూడా అంటే ఈ ప్రచారం ఇదంతా జరగడం ఇక్కడ నుంచి దళిత సంఘాలు కానీ చాలా సంఘాలు ప్రజా సంఘాలు కానీ అందరూ వెళ్ళారు కదా. సో ఆ ఊర్లో వాళ్ళు కూడా ఎక్కువ మంది వచ్చి మద్దతు తెలుపుతున్నాం. మొన్నటి వరకు ఏంటంటే వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే చాలామంది సైలెంట్గా మద్దతు తెలుపుతున్నా కూడా ఓపెన్గా వచ్చే పరిస్థితి లేదు. ఓకే. ఎందుకంటే అక్కడ నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, 11 సార్లు వెలమ సామాజిక వర్గం, 4 సార్లు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు గెలిచారు. లాస్ట్ టైము హర్షవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలిచి ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళాడు. సారీ, రివర్స్, కాంగ్రెస్లో గెలిచి బీఆర్ఎస్లోకి వెళ్ళాడు. ఇటు జూపల్లి బీఆర్ఎస్లో ఓడిపోయి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్కి వచ్చాడు. సో ఇలాగా ఈ 2 సామాజిక వర్గాల మధ్యనే అక్కడ వస్తుంది తప్ప వేరే వాళ్ళ ఊరు రాల. పైగా ఈ అమ్మాయి దళిత్గా ఉండి ఓపెన్ కేటగిరీలో అక్కడ నిలబడింది. దళిత రిజర్వ్ నియోజకవర్గంలో కూడా లేదు, అందుకని అంత ఈజీ అయితే కాదు. బట్ మెల్లమెల్లగా అమ్మాయికి ఈ మద్దతు అయితే పెరుగుతుంది. బయట నుంచి ఎప్పుడైతే మద్దతు పెరుగుతోందో అక్కడ కొల్లాపూర్ నియోజకవర్గంలో కూడా స్లోగా, ముఖ్యంగా యూత్, నిరుద్యోగులు వీళ్ళందరూ కూడా ఈ అమ్మాయికి మద్దతుగా నిలిచినారని చెప్తున్నారు. వాళ్ళు కొంత ఆర్గనైజ్ చేసి ముందు అసలు మీ ఊర్లో నీకు మద్దతు లేకపోతే అది బాగుండదని చెప్పి వాళ్ళ ఊర్లో వాళ్ళని ఆర్గనైజ్ చేసినట్టుగా చెప్తున్నారు. అంటే ఈ రెండోది ఏంటంటే హైకోర్టు ఆమెకి సెక్యూరిటీ ఇచ్చిన తర్వాత గొడవలు కూడా పెద్ద స్థాయిలో ఏమి జరగలేదు. ఈవన్ వాళ్ళ తమ్ముడిని కొట్టింది కూడా ఎవరనేది ఇప్పటికి కూడా తెలియకపోయినా పోలీసు విచారణ అయితే జరుగుతుంది. సో అయితే ప్రధానంగా ఈ అమ్మాయి బీఆర్ఎస్కే దెబ్బ కొడుతుంది అనేది అక్కడున్న భావన. కానీ ఆ అమ్మాయిని ఇదే ప్రశ్న అడిగితే ఆమె ఏం చెప్పిందంటే వాళ్ళిద్దరి వల్ల నాకు నష్టం తప్ప నా వల్ల వాళ్ళకేం నష్టం లేదనేది చెప్పింది. అంటే మామూలుగా బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్య టఫ్గా ఫైట్గాను ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు నిజానికి చెల్లిస్తే కాంగ్రెస్కి కూడా దెబ్బ తగిలే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందని చూడాలి ఈ అమ్మాయి పరిస్థితి ఏంటనేది. బట్ నిన్న చోటు చేసుకున్న పరిణామం అయితే మల్లాడి కృష్ణారావు, నేను ఆల్రెడీ నిన్న చెప్పాను ఆయన గురించి, ఆయన పాండిచ్చేరి ఎక్స్ మినిస్టరు. సో ఆయన ఫస్ట్ ఈ అమ్మాయికి మద్దతు తెలిపి ఈ అమ్మాయికి డబ్బులు ఇచ్చిన వ్యక్తి మల్లాడి కృష్ణారావు. ఎందుకంటే ఆయన కూడా ఇటువంటి ఒక సోషల్ యాక్టివిస్ట్. అక్కడ యానంలో ఎప్పటి నుంచో ఆయన చాలా యంగ్ ఏజ్లోనే ఆయన సామాజిక కార్యక్రమాలు ప్రారంభించాడు. తర్వాత 2 సార్లు ఇండిపెండెంట్గా, 2 సార్లు కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచాడు. తర్వాత అక్కడ పాండిచ్చేరి రంగస్వామి కాంగ్రెస్ అని ఉంది, ఆ కాంగ్రెస్ పార్టీలో 2021 నుంచి కొనసాగుతున్నారు. ఓకే. ఆయన అక్కడ బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు, తర్వాత వృద్ధాశ్రమం, తర్వాత పిల్లలకి, అనాథ పిల్లలకి స్కూలు, ఇలాంటి అనేక కార్యక్రమాలు ఆడు చేస్తున్నారు. సో ఆయన ఫస్ట్ గుర్తించారని చెప్పచ్చు. ఈమెని గుర్తించి 1 లాక్ డబ్బులు ఇచ్చాడు, మద్దతు పలికారు. తర్వాత కూడా నేను డబ్బులు ఇస్తానని చెప్పారు. నిన్న 1,20,000 డీడీ ఇచ్చాడు. అదేంటంటే అక్కడ యానాంలో తన ఫ్రెండ్స్ కొంతమంది కూడా ఇచ్చారు. అంతా కలిపి అమ్మాయికి నిన్న అందరి ముందు డీడీ ఇచ్చాడు. సో ఆయన నిన్న మాట్లాడుతూ చెప్పింది కూడా ఏంటంటే, ఆల్రెడీ నేను బర్రెలకు చెప్పాను, లోకల్గా నీకు ఇమ్మీడియట్గా మద్దతు రాదు, ఎందుకంటే వాళ్ళకుండే ఒత్తిళ్ళు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి నువ్వు బయట నుంచే మద్దతు కోసం ట్రై చేయి, ముఖ్యంగా సోషల్ మీడియాలో ట్రై చేస్తే నీకు బయట నుంచి మద్దతు వస్తుంది, దానివల్ల నీకు లోకల్లో కూడా మెల్లగా పెరుగుతుంది అనేది నేను సలహా ఇచ్చానని నిన్న ఆయన చెప్పాడు. ఓకే. కరెక్ట్గా అదే జరిగింది. ఈమెకి మామూలుగా ఇంట గెలిచి రచ్చగెలువు అంటారు కదా, రివర్స్లో ఈమె ముందు రచ్చగెలిచింది, తర్వాత ఇంట కూడా గెలిచే పరిస్థితి కనబడుతుంది. ఆమె గెలుస్తుంది లేదనేది చెప్పలేం, కానీ ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియా ఊపి వేరు, రియల్గా అక్కడ వేరు. ఎందుకంటే పోల్ మేనేజ్మెంట్ కానీ డబ్బులు కానీ చాలా పెద్ద ఎత్తున ప్రవహిస్తుంది. ఇప్పటి వరకే తెలంగాణలో 700 కోట్లు పట్టుబడింది. ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతుంటే మిగతా 4 రాష్ట్రాల్లో కలిసి దాదాపు 2,000 కోట్లు పట్టుబడితే
ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోనే 700 కోట్లు పట్టుబడింది. అది కూడా ఎక్కువ భాగం కాంగ్రెస్ది, బీఆర్ఎస్ది బీజేపీది పట్టుబడలేదు. ఎందుకంటే యంత్రాంగం అంతా వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళని వాళ్ళు పట్టుకునే పరిస్థితి లేదు. సో అంటే అంత పెద్ద ఎత్తున డబ్బులు వెళ్తున్నాయి. గతంలో అంటే ఏదో ఒక పార్టీ రెండు పార్టీలు ఇచ్చేవాళ్ళు, ఇవాళ అందరూ ఇస్తున్నారు. ఓటర్స్ కూడా అందరూ తీసుకుంటున్నారు. తీసుకొని వాళ్ళు రెండు రకాలుగా ఓట్లు వేస్తున్నారు. ఒకటేమో తమకు నచ్చిన వాళ్ళకి గుంపు గుప్తగా ఇంట్లో వాళ్ళందరూ వేయడం, రెండవది ఒక గిల్ట్ ఉంటుంది, మేము ముగ్గురు దగ్గర తీసుకున్నాం కాబట్టి ముగ్గురికి వేద్దామని. ఇంట్లో ముగ్గురు ఉంటే ముగ్గురికి వేస్తారు. ఆ మెథడ్ కూడా చాలామంది ఫాలో అవుతున్నారు. అందుకనే చాలామంది పార్టీలు కూడా ఏం చెప్తున్నారంటే, మీరు ప్రత్యర్థులు ఇస్తే డబ్బులు తీసుకోండి, ఓటు మాత్రం మాకేయండి అని చెప్తున్నారు. అవును, ఇటువంటి ఒక కన్ఫ్యూజన్ ఉంది. కాబట్టి ఈమె గెలుస్తుంది అనేది నిర్ధారణగా చెప్పలేము కానీ, బట్ ఆల్రెడీ గెలిచినట్టే ఆమె. ఎందుకంటే ఒక వేవ్ని క్రియేట్ చేయగలిగింది. తెలంగాణలో ఈ మధ్యకాలంలో ఎవరో కూడా ఇంత వేవ్ని క్రియేట్ చేయలేదు. ప్రపంచవ్యాప్తం కూడా అట్రాక్ట్ అయింది. ఈవన్ అమెరికా, ఇంగ్లాండ్ ఇలాంటి దేశాల నుంచి కూడా తెలంగాణ సంఘాలు ఈమెని పిలుస్తున్నాయని చెప్తున్నారు. రేపొద్దున అలాగా ఈమె ఒక సెలబ్రిటీగా ఉండి అనేక ఉద్యమాల్లో పాల్గొనడం లాంటివి చేయొచ్చు. వేరే ఎన్నికలు వస్తాయి కాబట్టి రేపు జడ్పీటీసీనో ఇంకో ఎంపీటీసీనో ఇలాంటివి వచ్చినప్పుడు ఆమె కంటెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా అటువంటి పరిస్థితులు మళ్ళీ ఆమె గెలిచే అవకాశం ఉంది, లేదా ఏదో ఒక పార్టీ కూడా ఈమెని ఆహ్వానించే అవకాశం ఉంది రేపొద్దున. సో ఆల్రెడీ ఇప్పుడు దళిత బహుజన పార్టీలు కొంత బీఎస్పీ లాంటివి ఆహ్వానించాయని చెప్తున్నారు. ఆమె ఇంకా నిర్ణయించుకోలేదు. సో అటువంటివి కూడా జరిగే పరిస్థితి. ఈమెకి ఎంత క్రేజ్ వచ్చిందనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈమె అఫిడవిట్ వేసింది కదా, అఫిడవిట్ అంటే నామినేషన్ డాక్యుమెంట్ అంటాం. ఆ డాక్యుమెంటు ఇప్పటి వరకు 61,000 మంది డౌన్లోడ్ చేసుకున్నారు నెట్లో. అదే మనకి కేసీఆర్ని చూస్తే 3,000 మంది చేసుకున్నారు కేసీఆర్ది. కేటీఆర్ది అయితే 2,189 మంది చేసుకున్నారు. ఇక రేవంత్ రెడ్డి అయితే 1,274. అంటే మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో ఉండి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న ఈ ముగ్గురు నాయకులు కూడా లేని క్రేజు ఇంటర్నెట్లో, అంటే సోషల్ మీడియాలో ఎంఐకి ఉంది. అయితే సోషల్ మీడియా క్రేజు రియల్ క్రేజు ఒకటేనంటే కాదు ఇప్పటికీ, కానీ అది కూడా అంత ఈజీ కాదు తీసుకురావడం. ఎందుకంటే చాలామంది తటస్థంగా ఉన్న వాళ్ళల్లో లేదా నిరాశగా ఉన్న వాళ్ళల్లో ఒక కుదుపైతే తేగలిగింది. అంటే ఒక మామూలు అమ్మాయి, డిగ్రీ చదువుకున్న అమ్మాయి బర్రెలు మేపుకుంటూ ఇంత క్రేజ్ క్రియేట్ చేయగలిగిందంటే మనం ఎందుకు చేయలేం అని అనేక సంఘాలు, దళిత సంఘాలు కావచ్చు, తర్వాత ప్రజా సంఘాలు కావచ్చు, పౌర సంఘాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా అనుకునే పరిస్థితి వచ్చింది. ఇండివిజువల్స్ కావచ్చు, అంటే సోషల్ మీడియాలో కొంత ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, ఫేస్బుక్లో కానీ రకరకాలుగా. ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా ఈమెకి మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. అది పరిస్థితి. సో ఆ రకంగా ఇప్పుడు వాళ్ళ ఊరి వాళ్ళు కూడా ఈమెకి మద్దతు తెలపడం అనేది మంచి పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.